పార్లమెంటు ప్రారంభం కాబోతా ఉంది. పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారం ఇవాళ రేపు 2 రోజుల పాటు జరగబోతా ఉంది. ఇక రేపు స్పీకర్ ఎన్నిక ఉండేటువంటి అవకాశం ఉంది. స్పీకర్ ఎన్నికకు సంబంధించి అటు జేడీయు, అలాగే ఏది మన నితీష్ కుమార్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇద్దరు పోటీ పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మధ్య మార్గంగా దగ్గుపాటి పురంధరేశ్వరిని గనక స్పీకర్ని చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ దగ్గుపాటి పురంధరేశ్వరిని స్పీకర్ని చేస్తే ఇటు చంద్రబాబు నాయుడు నుంచి కూడా ఎలాంటి ఆబ్జెక్షన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కుటుంబీకులే కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక నీట్ ఎగ్జామ్ రగడ కొనసాగుతూనే ఉంది. రీనీట్ చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తా ఉన్నాయి. అయితే పరీక్షల లీకేజీల విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైపోయింది. లీకేజీని నివారించడంలో అనేది దేశవ్యాప్తంగా ఒక భారీ చర్చ జరుగుతూ ఉంది. ఇక ఇదిట్లుంటే కాంగ్రెస్ పార్టీలోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జైన్ కావడం జరిగింది. మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి జైన్ అయిన తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ జైన్ కావడం జరిగింది. ఇక మరి అక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి స్థానిక సంస్థ అదేది మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పదవీ కాలం త్వరలో ముగియబోతా ఉంది. మరి దానికి సంబంధించి ఆయనని మళ్ళీ దాంట్లోనే కంటిన్యూ చేస్తారా ఏందనేది చూడాల్సినటువంటి అంశం. మొత్తానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్తూ ఉన్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన ఏ అంశాలతో ముడిపడి ఉంది ఏందనేది రకరకాలుగా పత్రికలు విశ్లేషణలు రాసుకుంటూ వచ్చినాయి. మంత్రివర్గ విస్తరణ 2 జూలై ఉండబోతుందని ఒక మాట. ఇక పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం అనేది ఒకటి. ఇక ఇంకొక అంశం ఏంటంటే, సో ఇక్కడ రుణమాఫీ ప్రకటన అయిపోయింది కాబట్టి అధిష్టానాన్ని కలిసి ఒకసారి రావడం అనేది జరుగుతుంది అనేది రకరకాలుగా రాసుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సో తాజాగా ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక పత్రికల్లో ఉన్నటువంటి వార్తల్ని కనుక ఒకసారి మనం చూస్తే, ఇవాళ నుంచి పార్లమెంటు ఎంపీలతో ప్రమాణం చేయించనున్న ప్రొటెం స్పీకర్ ప్రధాని నరేంద్ర మోడీతో ముందుగా ప్రమాణం. నేడు 280 మంది, రేపు 264 మంది ఎంపీలు. 26న స్పీకర్ ఎన్నిక, అంటే ఎల్లుండి జరగబోతోంది. 27న రాష్ట్రపతి ప్రసంగం, 28 నుంచి చర్చలు ప్రారంభం. జూలై 2 లేదా 3న సభను ఉద్దేశించి మోడీ ప్రసంగించబోతా ఉన్నారు. ఇది పార్లమెంటుకి సంబంధించినటువంటి అప్డేటు. ఇవాళ నుంచి పార్లమెంటు ప్రారంభం కాబోతుంది అనేది వార్త. మూడోసారి పుష్పక్ పాస్, రీయూజబుల్ లాంచ్ వెహికల్ పుష్పక్ మూడోసారి విజయవంతంగా ల్యాండ్ అయింది. 4 కిలోమీటర్ల దూరంలో 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలేయగా రన్వేను వెతుక్కుంటూ దారి సరిచేసుకుంటూ వచ్చి నిర్ధారించిన ప్లేస్ లో దిగిందంట. రైట్, పుష్పక్ ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం భారతదేశానికి. ఎందుకంటే 4.5 కిలోమీటర్ల పైకి తీసుకుపోయి వదిలిపెడితే అదే పుష్పక్ మళ్ళీ రన్వే ఎక్కడ ఉందో ఎత్తుకొని వచ్చి మళ్ళా రన్వే పైన ల్యాండ్ అయిపోయింది. ఇది ఒక చారిత్రక ఘట్టం. ఇక కాంగ్రెస్ లోకి సంజయ్, సీఎం సమక్షంలో చేరిన జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. ఆదివారం రాత్రి తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సంజయ్ కుమార్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంజయ్ జగిత్యాల నుంచి రెండోసారి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై 15,822 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పటికే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ నుంచి 4 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి చేరగా, తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డిని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి కలిశారు. మరోవైపు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు ఉమ్మడి మెదక్కు చెందిన 4 ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యే పాలవాయి హరీష్ బాబు గతంలో సీఎంను కలిశారు. ఎమ్మెల్యే సంజయ్ జాయినింగ్ ప్రోగ్రామ్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సీఎం సలహాదారు భీమ నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారంటూ, ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసల పర్వం స్టార్ట్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ 4 కారు దిగగా తాజాగా 5వ వ్యక్తి కారు దిగినటువంటి పరిస్థితి. ఈ 5 గాక కంటోన్మెంట్ ఎమ్మెల్యే అదనంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పడ్డది. సో మొత్తానికి ఇప్పటికీ ఎంత వచ్చింది సంఖ్య? 6 అయినట్టే కదా, అంటే 39 నుంచి 6 పోయింది, అంటే 33 స్థానాలకు బీఆర్ఎస్ పరిమితం అయిపోయింది. ఇక అటు భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు, వాళ్ళు 7 స్థానాలు, ఆ తర్వాత వీళ్ళు 33. ఇక మిగిలిన ఇప్పుడు సంఖ్య, కాంగ్రెస్ పార్టీ సంఖ్య పెరిగిపోతూ ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఒక చర్చ, ఒక వాదన తెరపైకి వస్తున్నటువంటి మాట వాస్తవం. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ 2014 నుంచి
మొన్నటి వరకు కేసీఆర్ 42 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు. 42 మంది ఎమ్మెల్యేలను వివిధ పార్టీల్లో చేర్చిన సిఎల్పి ఎల్పీలకు ఎల్పీలే చేసుకున్నాడు. అయితే అదే పందాలో మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వం అది తప్పు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అంటే బీఆర్ఎస్ నాయకులకు కూడా ఇప్పుడు మాట్లాడడానికి కూడా దీని మీద మాట్లాడట్లేదు, అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ వాళ్ళు సక్క నుండి ఉంటే ఇలా మాట్లాడే అవకాశం ఉంటుండే. ఈ చెడగొట్టిన వ్యవహారం అంతా చేసిన వాళ్ళు వాళ్ళే కాబట్టి పదే పదే కాంగ్రెస్ పార్టీని మీ ప్రభుత్వం ఉండదు, మీ ప్రభుత్వం కూలిపోతుంది, ఇది ఇటువంటి డైలాగులు కొట్టడం తోటి సహజంగానే ఏ రాజకీయ పార్టీ అయినా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది. దేశవ్యాప్తంగా జరుగుతుంది, అదే ఇక్కడ కూడా జరుగుతుంది. అదే సో ప్రోత్సహించాలనే ఉద్దేశం కాదు, కానీ కాకపోతే అంటే తప్పని పరిస్థితులు వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. ఏంటంటే మీ ప్రభుత్వం కూలిపోతే ఎట్ట కూలిపోతే సుధన్ రవి నీ వాళ్ళందరూ తీసుకొచ్చిన కల్పిస్తానని అంటున్నారు. రైట్గా లీకుల లింక్ ఎక్కడ? నీటిపై రంగంలోకి సిబిఐ, 4 రాష్ట్రాల్లో కదులుతున్న డొంక, బీహార్లోని పాట్నా, గుజరాత్లోని గోద్రాకు స్పెషల్ టీమ్స్, మహారాష్ట్రలో 2 అనుమానితులను విచారించిన పోలీసులు, జార్ఖండ్లోని ప్రైవేట్ స్కూల్ నుంచి పేపర్ లీక్ అయినట్టు నిర్ధారణ, నీట్ ఎగ్జామ్స్ కు 750 మంది డుమ్మ, గ్రేస్ మార్కులు కలిపిన 1563 మంది అభ్యర్థులకు గాను 813 మంది హాజరయ్యారు. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని తేల్చేందుకు సిబిఐ రంగంలోకి దిగింది. దీనిపై ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసి పేపర్ లీక్ లింకులపై దృష్టి పెట్టింది. ఆ టీంలను బీహార్లోని పాట్నా, గుజరాత్లోని గోద్రాకు పంపించింది. నీట్ పేపర్ లీక్ అయినట్టు ఈ 2 చోట్ల పోలీసులు కేసు నమోదు చేయడంతో స్పెషల్ టీమ్స్ ను ఆయా ప్రాంతాలకు పంపించింది. మరోవైపు బీహార్లోని పాట్నా, గుజరాత్లోని గోద్రాలో నమోదైన పోలీస్ కేసులను సిబిఐకి అప్పగిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. కాగా నీట్ పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు రావడం, దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రం కావడంతో ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ శనివారం రాత్రి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ 120B క్రిమినల్ కుట్ర, 420 చీటింగ్ తదితర సెక్షన్ల కింద సిబిఐ కేసు నమోదు చేసింది. నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. ఈ కుట్ర చేసిందెవరు? ఇందులో ఎవరెవరున్నారు? ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగుల ప్రమేయం ఉందా? తదితర విషయాలు తెలుస్తామని సిబిఐ అధికార ప్రతినిధి తెలిపారు. ఇక నీట్ పేపర్ మరో 5 అరెస్ట్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ విషయంలో, నీట్ పేపర్ లీకేజీ కేసులో మరో 5 బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళను నలంద జిల్లాకు చెందిన బల్దేవ్ కుమార్, ముఖేష్ కుమార్, పంకు కుమార్, రాజీవ్ కుమార్, పరమ్జిత్ సింగ్ గా గుర్తించారు. వీరిలో బల్దేవ్ కుమార్ పేపర్ లీకేజీలో కీలక నిందితుడైన సంజీవ్ కుమార్ అలియాస్ లుతన్ ముఖ్యా గ్యాంగ్ సభ్యుడని పోలీసులు తెలిపారు. నీట్ ఎగ్జామ్స్ కు ముందు రోజే సల్వార్ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ ఫార్మాట్లో బల్దేవ్ కుమార్కు అందింది. దాన్ని అతడు ప్రింట్ తీసి పాట్నా రామకృష్ణ నగర్లోని సేఫ్ హౌస్లో ఉంచి స్టూడెంట్లకు అందజేశాడు అని చెప్పారు. ఇక బల్దేవ్ కుమార్ అతని అనుచరులకు జార్ఖండ్లోని దేవ్గర్లో ఆశ్రయం ఇచ్చినందుకు రాజీవ్ కుమార్, పంకు కుమార్, పరమ్జిత్ సింగ్ను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. వాళ్లకు టాక్సీ డ్రైవర్ ముఖేష్ కుమార్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించాడని, అందుకే పోలీసులు ఇంతకుముందు 13 మందిని అతన్ని కూడా అదుపులో తీసుకున్నామని వివరించారు. కాగా బీహార్ పోలీసులు ఇంతకు ముందు 13 మందిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళ సంఖ్య 18కి చేరింది. అయితే మన తాన గతంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది. గ్రూప్ 1 పేపర్ పైన ఒక సెట్ కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసారు. మరి ఆ కేసు ఎంతవరకు వచ్చింది, ఏం వ్యవహారం అనేది చూడాల్సినటువంటి అంశం. అయితే పిల్లల జీవితాలతోని ఆటలాడుకునేటువంటి ఇలాంటి లీకేజీ గాలని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. ఎందుకంటే ఎంతో మంది పిల్లలు ఆశలు పెట్టుకొని చదివి జీవితమే దానికి ధార పోసేటువంటి పరిస్థితులు ఇలాంటి లీకేజీల వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి దీనిపైన కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. నీట్ మళ్ళీ నిర్వహించొద్దంటూ రాజ్కోట్లో స్టూడెంట్లు ఆందోళన చేస్తూ ఉన్నారు, నో రీనీట్ అని. ఇక ఇంకోవైపు ఏమో బీహార్ పోలీసుల అదుపులో నీట్ పేపర్ లీకేజీ నిందితులు. ఢిల్లీకి నీళ్లిచ్చేదాకా దీక్ష, హత్నికుండ్ బ్యారేజీ గేట్లన్నీ హర్యానా రాష్ట్ర సర్కార్ మూసేయడంతో ఢిల్లీకి నీళ్లు రావట్లేదని ఢిల్లీ మంత్రి అతిశీ ఆరోపించారు. తమకు రావాల్సిన వాటా నీళ్లు రిలీజ్ చేసేదాకా నిరాహార దీక్షను విరమించలేదన్నారు. ఢిల్లీలో నీళ్ల పంచాయత్ జరుగుతోంది. 100 రోజులుగా జైల్లోనే కవితకు దొరకని బెయిల్, ఇప్పటిదాకా కలువని కేసీఆర్. మార్చి 15 హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఈడీ, ఏప్రిల్ 11 అదుపులోకి తీసుకున్న సిబిఐ, రెండింటిలోనూ కొనసాగుతున్న కస్టడీ. అరెస్ట్ అయిన తొలినాళ్లలో బీఆర్ఎస్ హడావిడి, ఆ తర్వాత గప్చుప్ ఉంది. అయితే ఇక్కడ కవిత అరెస్ట్ అయి, ఇది లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయి 100 రోజులు ఇవాటికి పూర్తయిపోయింది. ఆమె 100 రోజులుగా అటు తిహార్ జైల్లోనే ఉంటా ఉంది. తిహార్ జైల్లో ఆమెతో పాటు ఇప్పటికీ కేజ్రీవాల్ కూడా అదే జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. లిక్కర్ స్కామ్ కేసులో తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కవితను అటు సిబిఐ, ఇటు ఈడీ 2 అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే కవితకు ఇటీవల కాలంలో బెయిల్ నిరాకరించినటువంటి కోర్టు కేజ్రీవాల్ బెయిల్ని
రౌసవన్య కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తే దాన్ని హైకోర్టు స్టే విధించింది. వెంటనే కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇవాళ ఆ అత్యవసర పిటిషన్ విచారించుతారా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కేజ్రీవాల్ కు వచ్చే బెయిల్ ను బట్టి కవిత బెయిల్ కూడా డిపెండ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే గమ్మత్ విషయం ఏంటంటే ఇప్పటి వరకు కేసీఆర్ ఇట్లా పోయి కలవలే, అయితే ఫస్ట్ లో మాత్రం కవిత అరెస్టు కు సంబంధించి జర హడావిడి చేసిరు. అయితే పబ్లిక్ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ నెగిటివ్ గా ఉండడం తోటి ఆ టాపిక్ ఎత్తుకోవడం కంటే మూసేయడమే బెటర్ అనేటువంటి ఉద్దేశానికి బీఆర్ఎస్ పార్టీ వచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. కాకపోతే సరే కవిత వేరే ఇంకా ఏ కేసులో అరెస్ట్ అయినా లేకపోతే ఏదైనా పోరాటంలోనో దేంట్లో అరెస్ట్ అయితే వేరే ఉండేది, కానీ అది నెరీ సారథంద అయ్యే వర్గాల ప్రజల నుంచి కూడా పెద్ద పాజిటివ్ స్పందన వస్తున్నటువంటి పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నప్పుడు అసలు యాక్చువల్ గా ఈమె కనీసం జస్ట్ ఇట్లా ఎంక్వైరీకి అంటే విచారణకి తీసుకపోతేనే మొత్తం ఒక 8 మంది మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు అందరు కుటుంబ మొత్తం పోయి ఢిల్లీకి పోయారు. ఇప్పుడు మాత్రం జైలుకి పోయిన తర్వాత అయిపోయింది పని అన్ని, ఎవరు పోతలేరు పట్టించుకుంటలేరు. ఓఆర్ఆర్ పై బస్సు పల్టీ, ఔటర్ రింగ్ రోడ్ పై ఓ ప్రైవేట్ బస్సు పట్టి కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా 16 మంది గాయపడ్డారు. డ్రైవర్ అతివేగంగా బస్సును నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. జాగ్రత్త ఓరి మెల్లె. ఔటర్ రింగ్ రోడ్ మీద గతంలో 100 కిలోమీటర్ల వేగంతో నుండే దాన్ని 120 కిలోమీటర్ల వేగానికి మార్చిరు. దాంతో వేగం పెరిగిపోయింది. ఔటర్ రింగ్ రోడ్ మీద విశాలంగా ఉంటది, అడగులుగా తొక్కుడు తొక్కితే మరి అట్లే అయితే ఉంటాయి. సరే జాగ్రత్త ఉండండి, చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి ఔటర్ రింగ్ రోడ్ మీద. రైట్. నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఒకే చోట, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు. సీఎం రేవంత్ 20 నుంచి 25 ఎకరాల్లో ఏర్పాటు పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ మధిరలో నిర్మిస్తామని వెల్లడి. అట్టిగా రాష్ట్రంలో నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలన్నీ ఒకే చోట ఉండే విధంగా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లు నిర్మిస్తామని చెప్పారు. వీటిని 20 నుంచి 25 ఎకరాల్లో ఏర్పాటు చేస్తామని, పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ మధుర నియోజకవర్గాల్లో క్యాంపస్లు నిర్మిస్తామని వెల్లడించారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్యాంపస్లు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి ఆ తర్వాత డిప్యూటీ సీఎం ఇద్దరు నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టును చేపడతా ఉన్నారు. ఇక ఎస్సీ గురుకులం, ఎస్టీ గురుకులం, బీసీ గురుకులం ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా ఒకే చోటికి తీసుకొచ్చి ఒకే ప్రాంగణంలో నిర్వహించే 20 ఎకరాలు ఏర్పాటు చేస్తారంట. అట్లా ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం కేబినెట్ విస్తరణపై అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం ఉందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించి. ఇక సీనియర్లు పోతున్నా కేసీఆర్ సైలెంట్, మరి ఏం చేయగలుగుతాడు? గతంలో ఈనోరు నుంచే కదా అభివృద్ధి బంగారు తెలంగాణను చూసి వస్తుంటే నేనెందుకు వద్దంటా అన్న నోరే కదా. ఇప్పుడు అననీకి లేదు కదా. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ ని ఒకసారి క్లిక్ చేయండి. దయచేసి ఈ లైక్ బటన్ పైన ఒకసారి క్లిక్ చేయాల్సిందిగా, లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, షేర్ చేయాల్సింది. సీనియర్లు పోతున్నా కేసీఆర్ సైలెంట్, కేకే కడియం పోచారం లాంటి వాళ్ళని కాపాడుకోలేని పరిస్థితి. ట్వీట్లకే పరిమితం అవుతున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారు ఖాళీ అవుతుండటంతో క్యాడర్ తలోదారి పడతా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్ ఇప్పుడు తన పార్టీ ఖాళీ అవుతుంటే మౌనంగా ఉండిపోతున్నారు. కేకే కడియం వంటి సీనియర్ నాయకులు లోక్సభ ఎన్నికలకు ముందే గుడ్ బై చెప్పగా ఇప్పుడు మరో సీనియర్ పోచారం శ్రీనివాసరెడ్డి కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. పోచారం ఫిరాయింపుపై కేసీఆర్ ఇప్పటి వరకు సపోర్ట్ చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పునరేకీకరణ పేరిట కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నాడు. ఇప్పుడు నీవు నేర్పిన విద్యగా నిరదాక్ష అన్నట్టుగా కేసీఆర్ ఏ పని మొదలు పెట్టినో కేసీఆర్ ఆశయ సాధన కోసం నడిచినట్టు ఇప్పుడు కేసీఆర్ ఆశయాలను పరిపూర్ణం చేస్తున్నట్టుంది. బీజేపీలో అధ్యక్షులు ఒల్లి, పాత కొత్త నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు. మొన్నటిదాకా ముందు వరుసలో ఈటల పేరు, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ కారణంతో ఆయనకి ఇవ్వద్దంటున్న సంఘవాదులు. ధర్మం తెలిసిన వాళ్ళకే ఇవ్వాలన్న రాజాసింగ్, పొలిటికల్ సీనియారిటీని చూడాలంటున్న మరో వర్గం. విభేదాలతో స్టేట్ చీఫ్ ప్రకటనను పెండింగ్ లో పెట్టిన హైకమాండ్. ఇక్కడ ఇక రాష్ట్ర బీజేపీలో అధ్యక్ష పీఠం లొల్లి నడుస్తున్నది. పొలిటికల్ సీనియారిటీ ఉన్న వాళ్ళకే కొత్త చీఫ్ గా నియమించాలని ఒక వర్గం, పార్టీ సిద్ధాంతాలు ధర్మం గురించి తెలిసిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మరో వర్గం పట్టుబడుతున్నాయి. ఇది పాత కొత్త నేతల మధ్య తీవ్ర విభేదాలకు కారణమైంది. రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లను గెలిచిన ఆనందోత్సవాల్లో ఉన్న కేడర్ను ఈ అధ్యక్ష పీఠం పంచాయతీ కలవరపరుస్తున్నది. బీజేపీలో చేరాలనుకునే ఇతర పార్టీల నేతలు కూడా తాజా పరిణామాలు చూసి కొంత ఆలోచనలో పడ్డారు. ఎవరి వాదన వాళ్ళదే. 6 నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మరోమారు కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కింది. ఇప్పుడు
కిషన్ రెడ్డి చేతిలో ఉన్నటువంటి ఆ పదవి ఏదైతే ఉందో అధ్యక్ష పదవి, దాన్ని మరి మార్చబోతా ఉన్నారు, కొత్త వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే ఆయన కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ స్థానం ఇప్పుడు ఆయనకు భారమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అధ్యక్ష పీఠం వైపు చర్చ. సో ఇక్కడ కూడా ఆ అధ్యక్ష పీఠం ఆ వ్యవహారం ఏందనేది చూస్తే డికే అరుణ, ఈటల్ రాజేందర్, ఆ తర్వాత రఘునందన్ రావు, ఆ తర్వాత అరవింద్ ధర్మపురి. సో ఈ నలుగురు పోటీ పడతా ఉన్నారు ఈ కుర్చీ కోసం. సో మరి ఈ నలుగురిట్లలో ఒకవేళ ఏది సామాజిక అంశాలను కనుక ఒకసారి పరిశీలించి చూస్తే డికే అరుణ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ అయితే, ఇక రఘునందన్ రావు విలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఇక ఈటల్ రాజేందర్ గారు బీసీ సామాజిక వర్గానికి, ఇక అరవింద్ గారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో వీళ్ళలో ఎవరికో ఒకరికి ఇవ్వాలంటా ఉన్నారు. అయితే ఈటల రాజేందర్ విషయానికి వస్తే ఇక్కడ ఆయనకు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆయన హిందుత్వ ఎజెండాతో ముందుకు పోయే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఆయనకి ఇవ్వద్దని సంఘవాదులు ఏది లొలి పెడుతున్నారు అన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి లొలి పెడుతున్నారా లేదా మనకు తెలియదు. ధర్మం తెలిసిన వాళ్ళకే ఇవ్వాలని చెప్పి రాజాసింగ్ అంటా ఉన్నాడు. అంటే ఓ రకంగా చెప్పాలి మళ్ళీ అది ఈటల రాజేందర్ గారికి వద్దనేటువంటి పరిభాషలో చెప్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. సో ప్రజలారా, మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ నలుగురిట్లలో ఎవరుంటే బెటర్ అని మీరు భావిస్తా ఉన్నారు? అప్పుడు బీఆర్ఎస్ లో కూడా యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ అని ఉండే, అంటే బంగారు తెలంగాణ బ్యాచ్, తర్వాత ఉద్యమ తెలంగాణ బ్యాచ్ అని. అయితే ఇట్లా కూడా ఇందులో కూడా ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ అంటే ఫస్ట్ నుంచి ధర్మాన్ని నమ్ముకొని తర్వాత ఆధ్యాత్మికం, తర్వాత సనాతన ధర్మం, ఇవన్నీ ఈ నేపథ్యంలో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే, తర్వాత పార్టీ మారి తర్వాత ఇక్కడ అంటే మేము కూడా భారతీయ జనతా పార్టీలో ఉంటాం, తర్వాత బలంగా చేకూరుస్తామని చెప్పిన వాళ్ళు మళ్ళీ కొంతమంది ఉన్నారు. దాంతో అంటే పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ, లేకపోతే పార్టీలో సీనియారిటీ ఉన్న వాళ్ళ అనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే దీనికి చూసినప్పుడు అంటే ఇక్కడ లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ అంటే అసలు యాక్చువల్గా టీఆర్ఎస్లో ఉన్నాడు ఎవరు, ఈటల రాజేందర్ టీఆర్ఎస్లో ఉండే గతంలో, ఆ తర్వాత బీఆర్ఎస్ అయింది, ఆ తర్వాత పార్టీ మారిండు ఆయన. అయితే అంతకుముందు ఆయన లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇక్కడ అంటే ఉద్యమాలు అంటే అడవిలో జరిగినటువంటి ఉద్యమాలకు సంబంధించి ఆయన బ్యాక్గ్రౌండ్ ఉందనేటువంటిది వాళ్ళు అంటున్నటువంటి మాట. అయితే దీంతో అంటే ఇక్కడ ఎప్పుడు లెఫ్ట్కి రైట్కి, రైట్ అంటే రైటిస్టులు అంటే వీళ్ళు గులాబీ ఇది కమలం పార్టీ వాళ్ళు, తర్వాత లెఫ్టిస్టులు అంటే ఎర్రజెండ పార్టీ. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు ఉంటే బెటర్ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈటల రాజేందర్ ఉండాలనుకునే వాళ్ళు ఫస్ట్ నెంబర్కు, అరవింద్ ధర్మపురి ఉండాలనుకునే వాళ్ళు రెండో నెంబర్లో, రఘునందన్ రావు ఉండాలనుకునే వారు మూడో నెంబర్లో, డికే అరుణ ఉండాలనుకునేటువంటి వాళ్ళు నాలుగో నెంబర్లో. అయితే దీంట్లో ఇతరులు కూడా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే శనార్తి ఏది మన తెలుగు దినపత్రిక కథనం ప్రకారం ఉన్నటువంటి నలుగురిని మాత్రమే ఈ యాక్షన్లోకి తీసుకోవడం జరిగింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు ఉంటే బెటర్ అని మీరు భావిస్తా ఉన్నారు? మీ ఓటు వేయండి. హైదరాబాద్ లో దంచి కొట్టిన వాన, గ్యాప్ లేకుండా గంట పాటు వర్షం, రోడ్లు జలమయం, పలుచోట్ల ట్రాఫిక్ జామ్. డబీర్పురాలో అత్యధికంగా 7.2 సెంటీమీటర్ల వాన, జిల్లాల్లోనూ మోస్తారు వర్షపాతం. మంచిర్యాల జిల్లా కొండాపూర్లో 6.6 సెంటీమీటర్లుగా నమోదు. మరో 2 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. సో హైదరాబాద్ లో మరి పంటలు ఎండిపోతాయి అనుకుంటలో వర్షం ఏంటను కానీ హైదరాబాద్ మీద పడతా ఉంటది, అటగోలుగా వాన పడతా ఉంటది ఓసారి. అమెరికాలో కాల్పులు, ఏపీ వ్యక్తి మృతి. ఇక 8 నెలల క్రితే కిందే ఉపాధి కోసం ఆర్కాన్సాస్కు వెళ్ళిన గోపికృష్ణ దుండగుడి కాల్పులకు మరో ఇద్దరు అమెరికన్లు కూడా బలైపోయిందంట. పట్టుకునేందుకు యత్నించిన పోలీసులకు బుల్లెట్ గాయాలు, ఎదురుగాల్పులు జరిపి షూటర్ను పట్టుకున్న పోలీసులంట పాప ముట్టిగానే చంపేశారు. ఏమో ఏమో, అమెరికాల కాల్పులు లేని రోజు కామనైపోతుంది. ఇవాటి నుంచి 18వ లోక్సభ సమావేశాలు, ఉదయం 11 గంటలకు మోడీ ప్రమాణం, తొలి రోజు ఏపీ, రెండవ రోజు తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం, 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక, జూలై 3 వరకు సమావేశాలు జరుగుతాయి. గట్టిగా లోక్సభ సమావేశాలకు సంబంధించినటువంటి అప్డేట్ ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక బీఆర్ఎస్ కు మరో షాక్, కాంగ్రెస్ లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్, కేసీఆర్ తనయ్య కవితకు అత్యంత సన్నిహితుడు, పోచారం తర్వాత ఉత్తర తెలంగాణ నుంచి మరో నేత, అదే బాటలో మరికొందరు హైదరాబాద్ ఎమ్మెల్యేలు, చర్చలు సఫలం, జూలై 1 వారంలో చేరే అవకాశం, గంగుల జంపింగ్ కథనాలపై బీఆర్ఎస్ లో కలకలం, ఫామ్ హౌస్ కు పిలిపించుకున్న పార్టీ అధినేత కేసీఆర్. ఇక జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో పొంగులేటి సుదర్శన్ రెడ్డి, ఆ తర్వాత వేం నరేందర్ రెడ్డి. ఇది
ఈ ఎమ్మెల్యే బండి ఏది జగిత్యాల డాక్టర్ సంజయ్ ఎవరైతే ఉన్నారో కవితకు అత్యంత సన్నిహితుడు, వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక భారీ ఎత్తున చేరికలపై అనుమతి కోసం నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ 2 రోజుల పాటు అక్కడే మకాం. రాష్ట్రంలో రాజకీయ కార్యాచరణపై అధిష్టానంతో చర్చించే అవకాశం. మంత్రివర్గ విస్తరణ పైన మంతనాలు, కేంద్ర మంత్రులతోనూ భేటీ. రాష్ట్రానికి నిధులు కోరనున్న సీఎం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే ఈ చేరికలు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుంటే కొంత వేరే ఉండేది. బీఆర్ఎస్ లో మరో వికెట్ పడింది. ఆ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే గులాబీ పార్టీ ముఖ్య నేత కవితకు అత్యంత సన్నిహితుడు డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి తన నివాసంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు భీమనరేందర్రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2014 టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేతిలో ఓడిపోయిన సంజయ్ కుమార్ ఆ తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ వరుసగా ఆయనపై విజయాలు సాధించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా సంజయ్ విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఆ సీట్ను బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా సంజయ్ కుమార్ కాంగ్రెస్తో టచ్లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 4 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా 5వ వ్యక్తి సంజయ్ కుమార్. పుష్పక్ హ్యాట్రిక్, పునర్వినియోగ రాకెట్ పరీక్ష సక్సెస్ అయింది. ఎల్ఈఎక్స్ సిరీస్లో ఇస్రో 3వ విజయం సాధించింది. సురక్షితంగా ల్యాండ్ అయిన ఇక సగం మందే హాజరు. 1563 మందికి మళ్ళీ నీటి పరీక్ష పెడితే రాసింది 813 మందే. అక్రమాలపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందట. అయితే వీళ్ళందరికీ పరీక్ష ఎందుకు పెట్టిందంటే వీళ్ళకి గ్రేస్ మార్కులు కలిపిండ్రు. గ్రేస్ మార్కులు ఎందుకు కలిపిండ్రు అంటే వీళ్ళకి పరీక్ష లేటు పేపర్ ఇచ్చిండ్రు. లేటు పేపర్ ఇచ్చినందుకు అని చెప్పేసి ఎక్కువ మార్కులు ఇచ్చిండ్రు వాళ్ళకు. ఎక్కువ మార్కులు ఇచ్చిన వాళ్ళకు ఫస్ట్ ర్యాంకులు ఎట్లా వస్తాయి, ఇంతమందికి ఒక్కొక్క అంటే 100కు 100 మార్కులు ఎట్లా వస్తాయి, అందుకని వీళ్ళకు పరీక్ష పెట్టాలని చెప్పి చెప్పిండ్రు. చెప్పిన తర్వాత వీళ్ళకి పరీక్ష పెడితే ఆధార్ కావాలి, ఆధార్ కాకపోతే ఆ గ్రేస్ మార్కులు తీసేస్తామని చెప్పిండ్రు. అయినా కానీ 863 మందిలో 800 మంది పరీక్షలు ఎట్లున్నాయో చూడ్రి. పాట్నా గోద్రాలో ప్రత్యేక బృందాల దర్యాప్తు, నీట్ పేపర్ను 30 మందికి అమ్మారు. బీహార్లో అరెస్ట్ అయిన 3 నిందితుల వెల్లడి. కేంద్రానికి బీహార్ ఈఓయు 6 పేజీల నివేదిక. మరో 17 మంది డిబార్, 5 అరెస్టు. మహారాష్ట్రలోనూ లీక్ అయిన నీట్ ప్రశ్న పత్రం. నీట్ స్కామ్ కు మోదీ సర్కారుదే బాధ్యత, మల్లికార్జున ఖర్గే ధ్వజం. యువత భవిష్యత్తును మాఫియా చేతిలో పెట్టిన కేంద్రం, ప్రియాంక విమర్శ. అమెరికాలో పేలిన తూట బాపట్ల వాసి బలి. ఇక డల్లాస్ లోని ఓ సూపర్ మార్కెట్ లో గోపికృష్ణ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. కౌంటర్ లో ఉండగా కాల్పులు జరిపిన దుండగుడు గాయపడి దుర్మరణం. కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి చంద్రబాబు అంటున్నాడు. 9 నెలల క్రితం పోయినాడు పాపం. ఇక సింగరేణి మనుగడ ఎలా, రోజు రోజుకు కరిగిపోతున్న బొగ్గు నిల్వలు. వచ్చే 15 నెలల్లో మిగిలేవి 12 గనులు మాత్రమే. ప్రస్తుతం 39 గనుల్లో మైనింగ్. వేలంలో ప్రైవేట్ సంస్థల పాలైన 2 బ్లాక్లు. వేలంలో పాల్గొంటేనే మంచిదంటున్న అధికారులు. సింగరేణికి గనులను కేంద్రం ఉదారంగా కేటాయించాలని చెప్పి అధికార విపక్షాలు చెప్తా ఉన్నాయి. సింగరేణి మనుగడ ఎలా ప్రశ్నార్థకంగా మారిపోయింది సింగరేణిది అనేది ఒక వార్త. ఓవైపు బొగ్గు నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి, మరోవైపు బొగ్గు బ్లాకులు ప్రైవేట్ సంస్థల పాలవుతున్నాయి. బొగ్గు నిక్షేపాలు కళ్ళ ముందే కనిపిస్తున్నా ప్రభుత్వ అనుమతి లేనందున వేలం పాటకు వెళ్ళలేక వాటిని దక్కించుకోలేని దీనస్థితి. దీంతో 135 ఏళ్ల చరిత్ర కలిగి ఉత్తర తెలంగాణకు ఆయుపట్టుగా, తెలంగాణ కొంగు బంగారంగా వెలుగుతున్న సింగరేణి సంస్థ ఇప్పుడు ఎటు పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటుంది. వాస్తవానికి సింగరేణికి 2015కు ముందు గోదావరి ప్రాణహిత లోయలో 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బొగ్గు నిల్వలపై గుత్తాధిపత్యం ఉండేది. అయితే ఆ తర్వాత నుంచి గన్ల కోసం కేంద్రాన్ని విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బొగ్గు బావులు పొందాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేట్ సంస్థలతో పాటే బిడ్డింగ్ లో పాల్గొనాలంటూ కేంద్రం కొత్త నిబంధన తీసుకొస్తే దానికి కేసీఆర్ జై కొట్టిండు. ఇలా ప్రైవేట్ పరం అయిపోయినాయి. ఆశలన్నీ తాటిచెర్ల 2 పైనే. 30 ఏళ్లకు సరిపడా 180 మిలియన్ టన్ల బొగ్గు సింగరేణి కేటాయించాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఒక వార్తను చూస్తాను. ఇది కేటాయిస్తేనే ఏమన్నా లాభమేగా. తొందరపాటు వల్లే మేడిగడ్డ కుంగుబాటుకు ఇదే కారణం. ఇక పిఎస్ పనుల్లో ప్రమాణాలకు పాత్ర పెట్టిందంట. 17వ గేటు దిగువన నీటిలో ఉన్న మట్టి నమూనాలు సేకరిస్తున్న యంత్రం. ఏం లేదు, బూడిది ఉంటది. రాజకీయ ప్రయోజనం కోసం అడావిడి చర్యలు. నిర్మాణ పనుల్లో అడుగడుగున నిబంధనల ఉల్లంఘన. 7 పాటు లీకేజీలపై నిర్లక్ష్యం, నిర్వహణ గాలికి. అండర్ కరెంటు ప్రవాహాల వల్లే భూగర్భంలో రంధ్రాలు. కీలక పనులకు సంబంధించిన దేనికి లేని రికార్డులు అట, రికార్డులే లేవట కడితే. చివరి దశకు మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, అన్నారం వద్ద కొనసాగుతున్న పరీక్షలు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేపట్టిన తొందరపాటు చర్యలే బ్యారేజీలను దెబ్బతీశాయా? అవసరమైన సర్వేలు నిర్వహించి నిర్ధారిత ప్రమాణాలను జాగ్రత్తగా పాటిస్తూ 10 ఏళ్ల సమయంలో నిర్మించాల్సిన ప్రాజెక్టును కేవలం 3 ఏళ్ల వ్యవధిలోనే హడావుడిగా పూర్తి చేయడమే బ్యారేజీల కుంగుబాటు కారణమా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ప్రాజెక్టు రూపకల్పన సమయంలో జియో ఫిజికల్ సర్వేలను విస్మరించారని,
జిఎస్ఐ సర్వే చేయించలేదని అంటున్నారు. కాళేశ్వరం ప్రాంతం త్రివేణి సంగమంగా ప్రాచుర్యం పొందిందని, అక్కడ అంతర్వాహిని ప్రవహిస్తోందని చాలా మంది విశ్వసిస్తున్నారు, కానీ అక్కడ అంతర్వాహిని ఉందా లేదా అన్న విషయం ఇంకా తేల్చలేదని చెప్తా ఉన్నారు. కేసీఆర్ చేసిన పనికి ఇగో మళ్ళీ ప్యాచ్ వర్క్ చేస్తే తప్ప అవి ఉంటాయా తెలియనటువంటి పరిస్థితి. కంచుమేళం కళాకారుడు పద్మశ్రీ సఖిని రామచంద్రయ్య కన్నుమూత, ఊపిరితిత్తుల వ్యాధితో తుదిశ్వాస, ఇక చికిత్సకు 14 లక్షల రూపాయలు అప్పంట, ఆర్థిక ఇబ్బందులతో చనిపోవడం బాధాకరం అని చెప్పేసి ప్రొఫెసర్ జయదేవ్ తిరుమలరావు అంటున్నాడు. రామచంద్రయ్యకు 1 కోటి రూపాయల సాయం ప్రకటించి ఇవని గత ప్రభుత్వం చూసుకోయిగా అట్లుంటది. కేసీఆర్ పై మృతుడు తిరిగి వస్తే రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి అంట, గుర్తుపట్టలేని విధంగా దెబ్బతిన్న శరీరం, గ్రామంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు, ఇంతలో ఇంటికి వచ్చిన అసలు వ్యక్తి. వికారాబాద్ జిల్లా నవాంగిలో ఘటన, పట్టాలపై లభ్యమైన మృతదేహం ఎవరిదు. అంటే గమ్మత్ ఏంటంటే, ఇది జరిగిన విషయం ఏంటంటే, ఒక ఆయన బర్రెలు కాసుకుంటాడు ఆ ఊళ్ళే, బర్రెలు కాసుకుంటే ఆయన 2 రోజుల ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏమో ఎటో పోతా ఉంటే ఆయనతో ఆ వెళ్ళిపోయిన ఆయన ఫోన్ ఇంకోటి కొట్టేసాడు. ఓకే, ఫోన్ కొట్టేసి వాడేటో పోతుంటే వాడు రైల్ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. దొంగ ఫోన్ కొట్టేసిన దొంగ ఫోన్ ఆడు ఉందిగా, ఆ ఫోన్ తీసుకొని ఈలింటికి ఫోన్ చేసారు. ఈలింటికి ఫోన్ చేసి ఈ ఫోన్ ఉన్న వ్యక్తి చచ్చిపోయిండ్రా రైలు ఢీకొని అని చెప్పగానే, మావాడే మా ఫోన్ నెంబర్ అయితే మాదే కదా అని చెప్పి ఆయన పోస్ట్ మార్టం మాది అంత అంత్యక్రియలు చేద్దామని ఇంటికి తీసుకొచ్చారు. చుట్టాల పక్కల అంతా ఏడ్చుకుంటున్నారు. ఏడ్చుకుంటుండగానే ఆయన పాడ మీద వండబెట్టగానే అసలోడు నడిచి వచ్చినట్టు ఆడ. అసలోడు నడిచి వచ్చేసరికి, ఏంది అరే నువ్వు చచ్చిపోయినావు గారంటే, నేను ఎందుకు చచ్చిపోయినా, నా దొంగవాడు నా ఫోన్ కొట్టేసిందని చెప్పి చెప్తుండట. అవో గది జరిగిన కథ. మధ్య మత్తులో డ్రైవింగ్, ఓఆర్ఆర్ పై ప్రైవేట్ బస్సు బోల్తా, మహిళ మృతి, 16 మందికి గాయాలు. ఇష్టం వచ్చినట్టు వెళ్తారు, చాలా జాగ్రత్తగా వెళ్ళి మందు దాకా నడపద్దు బండ్లు. రెడ్డిగా మాజీ ప్రధాని దేవగౌడ కుటుంబానికి మరో షాక్, హోమోసెక్స్ కేసులో సూరజ్ రేవన్న అరెస్టు, ఇప్పటికే లైంగిక దౌర్జన్యాల కేసులో జైలు పాలైన ప్రజ్వల్ రేవన్న, పోలీసుల అదుపులో నిందితుడు సూరజ్ రేవన్న కూడా ఉన్నట్టు. ఇక సెల్ ఫోన్ దొంగల కోసం పోలీసుల వేట, వెంటాడి కాల్పులు జరిపిన బుల్లెట్ల గాయంతో పరారంట, 2 రోజుల్లోపే 2 దొంగల్ని అరెస్ట్ చేసిన పోలీసులు, సికింద్రాబాద్ లో ఘటన. రైట్గా మారణాయుధాలతో ప్రజలను భయపెట్టి సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న 2 కరడు కట్టిన దొంగలను పోలీసులు వేటాడి అరెస్ట్ చేశారు. ద్విచక్ర వాహనంపై పారిపోతున్న దొంగలను వెంటాడిన పోలీసులు జరిపిన కాల్పుల్లో వారికి ఒకరికి బుల్లెట్ గాయమై పరారయ్యారు. కానీ వేట కొనసాగించిన పోలీసులు ఆ దొంగలను 48 గంటల్లోనే కటకటాల్లోకి నెట్టారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. టాస్క్ ఫోర్స్ జీసీపీ చెప్తున్నటువంటి మాట గ్రేట్. అసలు వాళ్ళని పట్టుకుంటేందుకు సెల్ ఫోన్ దొంగలను కాల్పులు కూడా జరిపారట. హైదరాబాద్ లో జోరువాన, పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం, రోడ్లపై మోకాల లోతు నిలిచిన నీరు, డబీర్పురా సర్దార్ మాల్లో 7 సెంటీమీటర్లు, 2 రోజుల్లో నగరానికి వర్ష సూచన, పలు జిల్లాల్లో మోస్తారు వాన, కడెం ప్రాజెక్టుకు మొదలైన వరద, హైదరాబాద్ గోల్కొండ క్రాస్ రోడ్లో భారీ వర్షం పడుతున్న దృశ్యాన్ని చూడవచ్చు. ఇటువంటి హైదరాబాద్ విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్లకు మోక్షం, ప్రమాదాల నివారణకు 10 చోట్ల అండర్ పాస్లు, మిగతా చోట్ల సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి చర్యలు, పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి, 30,000 కోట్లతో త్వరలో RRR పనులు, ఎక్స్ప్రెస్ హైవే కోసం కేంద్రానికి ప్రతిపాదన చేసినామని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి శరణార్థి తెలంగాణ. అచ్చా ఇది పోల్ ఏమంటారు జనం ఒకసారి చూస్తే, రైట్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరుంటే బెటర్? ఈటల రాజేందర్, అరవింద్ ధర్మపురి, రఘునందన్ రావు, డీకే అర్ణ, ఎవరుంటే బెటర్ అనేటువంటిది చూద్దాం. ఇందులో ఎవరు మా ఛాయిస్ కాదు, ఏది దీనికోసం మాత్రమే, ఏది రిజల్ట్ కోసం మాత్రమే ఇవి చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఈటల రాజేందర్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే బెటర్ అని 54% మంది, అరవింద్ ధర్మపురి ఉంటే బెటర్ అని 16% మంది, రఘునందన్ రావు ఉంటే బెటర్ అని 25% మంది, డీకే అర్ణ ఉంటే బెటర్ అని చెప్పి 5% మంది అభిప్రాయాన్ని తెలియజేసినారు. 3,500 మంది ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. రైట్, మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని ఖచ్చితంగా క్లిక్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తాను. శరణార్థి తెలంగాణ చూద్దాం. రైట్, ఎవరైనా డిఎస్సి ఆ తర్వాత ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నేర్చుకుంటున్నారు, ఇక ఫ్రీగా మీకు యాప్ ఉంటుంది, దాంట్లో స్టడీ మెటీరియల్ అంతా ఉంటుంది. ఇది క్యూఆర్ కోడ్ క్లాసులు కూడా ఉంటాయి అందులో, స్కాన్ చేసుకోండి. పొన్నంపై నిరాధార ఆరోపణలు, కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ, ప్రసారం చేసిన ఛానల్ పత్రికకు నోటీసులు ఇచ్చిండ్రు. అసత్య ఆరోపణలపై సీరియస్ యాక్షన్, నిరాధార ఆరోపణలు సరికాదు, మంత్రి తరఫు అడ్వకేట్ పూర్ణచంద్రరావు.
ఇక గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత, నీట్ పరీక్షను రద్దు చేయాలి, యూత్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తల ఆందోళన, బీజేపీ కార్యాలయం ముట్టడికి ర్యాలీ. గాంధీ భవన్ వద్ద అడ్డుకున్న పోలీసులు, ఇరువర్గాల మధ్య తోపులాట. కరీంనగర్లోను బండి సంజయ్ కార్యాలయం ముట్టడికి యత్నం చేశారు నీట్ పరీక్షకు సంబంధించి. ఇక బీజేపీలో కలకలం, ఫైటర్ కావాలా, స్ట్రీట్ ఫైటర్ కావాలా, రాజాసింగ్కు ఈటల ఘాటు రిప్లై. అంతర్గత విభేదాలు బహిర్గతం అంటూ ఒక వార్తను చూస్తాను. రాజాసింగ్ వర్సెస్ ఈటల రాజేందర్కి మధ్య నిన్న కొద్దిగా కసబిస అయినట్టు అనిపించింది. గొర్రెల పంపిణీతో ఎంతమందికి లబ్ధి? రాష్ట్రంలో గొర్రెలు మేకలు ఎన్ని ఉన్నాయి, వివరాలు సేకరించాలని అధికారులకు రాష్ట్ర సర్కార్ ఆదేశం. సంబంధిత శాఖను అలర్ట్ చేసిన ప్రభుత్వం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్ సర్కార్ విచారణ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీ స్కామ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గొర్రెల పంపిణీలో ఎంత కేసీఆర్ ఏం చెప్పిండు, 2017 గజ్వేల్ నియోజకవర్గం, కొండగడప, అదేంది కొండపాక కాడ ఈ గొర్రెల స్కీమ్ ప్రారంభించినాడు. మొత్తం 20 గొర్రెలు, ఓ పొట్టేలు, ఇవి మళ్ళీ వచ్చే ఏడాది వరకాల డబుల్ అవుతాయి. అప్పుడు ఎంత అయితే 40 గొర్రెలు అవుతాయి అని చెప్పిండు. ఈ 40 మళ్ళీ వచ్చే ఏడాది వరకాల 80 అవుతాయి అని చెప్పిండు. ఈ 80 మళ్ళీ వచ్చే ఏడాది 160, ఈ 80 ఈ 160 మళ్ళా 300 చిల్లర అయితే అని చెప్పి 320 ఇట్లా చెట్ల మీద ఇస్తారా గులు కుట్టినట్టుగా చెప్పేసిండు. కోటీశ్వర్లు చేసిండు, కుట్టి చెప్పి 5 ఏళ్ళల్లా, రాబోయే 4-5 ఏళ్ళల్లా మొత్తం దేశంలోనే ధనవంతమైన కోటీశ్వర్లైన యాదవ్ లేడు అంటే తెలంగాణలోనని చెప్పవలసి వస్తుంది అని చెప్పిండు. కేసీఆర్ తెచ్చిన గొర్రెలు ఓటి కుంటుతుంటది, ఓటి బక్కది, ఓటి గింతే దానికి పురుగు కొడుతుంటది, ఓటి గింతే ఉంటది దాని తోడా. ఇవి తెచ్చేస్తే ఆ గొర్రెలు ఎక్కడికేనో బయట రాష్ట్రాలకి ఏం తెస్తే ఆ తెచ్చిన గొర్రెలు అయినా ఆయనతో ఇక్కడ వాతావరణం పడక అక్కడి అక్కడ గుడ్డు మాకినాయి. 10 మందికి అమ్మినట్టు చేసి మళ్ళీ ఒకటే, ఇక స్కూటర్ల మీద ఆటోలలో యూనిట్లు తెచ్చి చేసిన దందాలు మీకు అందరికి తెలుసు. కేసీఆర్ మొదలుపెట్టిన ఏ స్కీమ్ కూడా కొసెలిన స్కీమ్ కాదు, కోట్లు కొట్టేసే స్కీమ్లే ఇవన్నీ. ఈ గొర్రెలు ఏవి సార్? మరి కేసీఆర్ గారు నీ గొర్రెలు, కనీసం నీ ఫామ్ హౌస్ ఉంటున్న ఒక్క గొర్రెనన్న ఉందేమో చూడు. రేపే ట్రైలర్ రెడీ, రేపే భారతీయుడు 2 ట్రైలర్ రిలీజ్ కాబోతా ఉందట. భారతీయుడు 1 ఉండే సినిమా, ఇది 2. ఇక T20 వరల్డ్ కప్లో మరో సెన్సేషన్, ఆసీస్ను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్, 21 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ. సెమీస్ రేస్లో ఉన్నామంటూ సవాల్, అద్భుత బౌలింగ్తో ఆసీస్ వెన్ను విరిచిన నైబ్. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆసీస్పై ఆఫ్ఘన్ తొలి విజయం సాధించిందట. ఇక కన్ను మిన్ను కానలే, జైలు ఊచలు లెక్కబెట్టుడు తప్పట్లే. జైల్లో కవితక్కకు 100 రోజులు కంప్లీట్. కుటుంబం కోసం నిజాంలా కేసీఆర్ యావత్ తెలంగాణను దోచిపెట్టిండు, నేడు అంతకుమించి అనుభవిస్తుండు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కవిత ప్రెషర్ పెడుతుందా, అందుకే బిడ్డ కవితను కన్నెత్తి చూడట్లేదా? ఇక కోటి ఆశలతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర. అయితే కేసీఆర్ ఏం చెప్పిండే గతంలో, అవినీతికి పాల్పడితే నా కొడుకునైనా నా బిడ్డనైనా జైలుకే పంపిస్తా తప్ప ఊరుకునే ప్రసక్తే లేదు, ఐఎమ్ ఆన్ రికార్డ్ అన్నాడు. అవినీతి కావాల్సినంత అవినీతి చేసి పెట్టిండు, నువ్వు పంపించకపోతే మేము పంపిస్తామని ఈడీ వాళ్ళు చేసారు. అన్నాడు అప్పుడు ఆయన తల్లి ఎత్తుకొని పోయారు. కోటి ఆశలతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం పాలైంది. ఒకటి రెండు కాదు, ఏకంగా 10 ఏళ్ల పాటు యావత్ తెలంగాణను నిలువునా దోచుకున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఓవైపు తెలంగాణ సమాజం, ప్రతిపక్షాలు, మేధావులు అంతా ఏకమై కేసీఆర్ కుటుంబ పాలనపై అడుగడుగునా ప్రశ్నించినా చెవిన పెట్టలేదు. కేసీఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని నయా నిజాం తరహాలో కన్ను మిన్ను కానకుండా ప్రజల్ని పీల్చి పిప్పి చేసిండు. ఈ శాఖ ఆ శాఖ అన్న తేడా లేకుండా ప్రభుత్వ శాఖల్లో అందిన కాడికి దోచుకుండు, అది చాలదన్నట్టు కేసీఆర్ కూతురు కవిత రాష్ట్రం ఎల్లలు దాటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను అంతా తానై నడిపించింది. తీరా సీన్ రివర్స్ కావడంతో కవితక్క తిగార్ జైల్లో ఊచలు లెక్క పెడుతుంది. రేపో మాపో ఒక్కొక్కరుగా కేసీఆర్ కుటుంబం అంతా జైలు ఊచలు లెక్క పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, విద్యుత్ కొనుగోలు అంశంలో కేసీఆర్ అడ్డంగా దొరికిపోయాడు. దీనికి తోడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పీకల దాకా ముంచుకొచ్చేసింది. మరి చేసిన పాపం ఊరికే పోతుందా? ఓవైపు జనం గగ్గోలు పెడుతున్న కొడుకు కూతుళ్లకు ఉన్నత పదవులు కట్టబెట్టిండు, కానీ మన పొయ్యే కదా అని కొరకాసును ముద్దాడితే మూతిగాలినట్టు కూతురు కవిత పట్ల కేసీఆర్ అతి గారాభం కొంప ముంచింది. వాస్తవానికి కవిత జైలుకు పోవుడు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు జంప్ అవ్వడు, అసలు కేసీఆర్ క్షేమం పడతలేదు, ఏం చేయాలో అర్థమైతలేదు. ముగిసిన డిఎస్సి దరఖాస్తులు
2.79 లక్షల అప్లికేషన్లు, అత్యధికంగా హైదరాబాద్లో 27,000, అతి తక్కువగా మేడ్చల్లో 2,000 ఉన్నాయంట. ఒక్కో పోస్టుకు 25 మంది పోటీ పడుతున్నారు. కరెక్ట్గా నీట్ లీకేజీపై రంగంలోకి సిబిఐ, కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన సిబిఐ ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ చేస్తారట. ఇక నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది. ఇక నిందితులు కూడా బీజేపీలో చేరుతారేమో మరి. ఈ క్రమంలోనే నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిజానికి ఇప్పటికే విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు రోడ్డెక్కి ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేపడుతున్నాయి. కేంద్ర కార్యాలయాలను ముట్టడిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. ఇక ఇది ఇట్లుంటే హరీష్ రాజీనామాకు సిద్ధం చేసుకో, సిద్దిపేట ఉప ఎన్నికల్లో మా అభ్యర్థిని నిలబెడతాం, మళ్ళీ గెలిచి అసెంబ్లీకి రా, ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ఒకేసారి 2 లక్షల రుణమాఫీ, తెలంగాణ రైతులు అదృష్టవంతులు, విద్యుత్ గోల్మాల్లో జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదు, పట్టభద్రుల ఎమ్మెల్సీ తిన్మార్మలని అంటూ నిన్న సూర్యాపేట జిల్లాలో పర్యటన జరిగింది. అక్కడ కుల సంఘాలు, ఆ తర్వాత వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. అక్కడ మేమంతా పాల్గొన్నాం. ముఖ్యంగా గౌరవ మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గారు, అలాగే సర్వోత్తమ్ రెడ్డి గారు, అచ్చెవిటి వెంకన్న గారు, వీణారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నిన్న కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక భూగర్భ గనుల కుత్తుకలు తెంపుతున్నారు. పచ్చి దగాకోరు కుట్రకోణంలో జియోలాజికల్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ మంచి బొగ్గును పక్కన పెట్టి మట్టి దుబ్బలపై పరీక్షలు, క్వాలిటీ లేదంటూ తప్పుడు నివేదికలు. కార్పొరేట్లకు సింగరేణి బొగ్గు కారు చౌకగా కట్టబెట్టాలని పన్నాగాలు. పునాదిరాలు పడక ముందే భూగర్భ గనుల ఉసురు తీస్తున్న వైనం. గోదావరి కని 2 ఇంక్లైన్పై జరిగిన కుట్రకోణం కూడా ఇదేనా అంటూ, అయితే ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడానికి కొంతమంది అధికారులు కూడా ఈ తప్పుడు నివేదికలు తయారు చేస్తూ ఉన్నారట. ఇస్రో హ్యాట్రిక్, పుష్పక్ 3 ప్రయోగం సక్సెస్ అయింది. కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్టింగ్ రేంజ్ లో ట్రయల్ రన్, ఇక స్వదేశీ పరిజ్ఞానంతో RLV రూపకల్పన చేసిండ్రు. గట్టిగా రాజాన్ని, కాలం నీ మీద కక్ష కట్టిందని కాలాన్ని బదనాం చేయకు. మితిమీరిన అహంకారమే మీ కొంప ముంచింది. డబ్బు మీద ఉన్న అత్యాశే మీ కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పదవులను దుర్వినియోగం చేసినందుకే మీకు ఈ శిక్ష. అడ్డమైన వ్యాపారాల్లో అవినీతి సంపాదనను పెట్టుబడిగా పెడితే ఇప్పుడు లాభం నష్టాల్లో కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. 1 సంవత్సరం కిందట ఎంత వైభోగం, రాజసం ముట్టిపడేలా లంకంత ఇంట్లో సకల సౌకర్యాలు, రాజభోగాలు, పదుల కొద్ది పనివాళ్ళు, కరసన్నల్లో పనిచేసే అధికారులు, కాలుకు మట్టి అంటుకుంటే అంటకుంటే తిరిగిన నిలువెత్తు రూపం. ఇవాళ 4 గోడల మధ్య నరకయాతను అనుభవిస్తున్నది. పగోని కూడా పాపం అనే తెలంగాణ ప్రజలు నువ్వు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం నీ ముఖంలో వెతుక్కున్నారు. పశ్చాత్తాపం అనే పదం నీ పెదవులు దాటుతుందా, మళ్ళీ కడిగిన ముత్యం తీరుగా అంటావా అని ఎదురు చూస్తున్నారని చెప్పి మళ్ళా ముగిసిన డిఎస్సి దరఖాస్తులు, భూగర్భ గనులు కుత్తుకలు తెంపుతూ ఉన్నాయి. సో మిగతా వార్తల్ని ఒకసారి తర్వాత అందించాను. దిశాపత్రికలు నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు, ప్రధాని మోడీతో సహా కొత్త సభ్యుల ప్రమాణం, 26న స్పీకర్ ఎన్నిక, 27న రాష్ట్రపతి ప్రసంగం, వచ్చే నెల 22 నుంచి బడ్జెట్ సెషన్ ఉంటుంది. రైట్గా నీట్ ఇష్యూపై సిబిఐ కేసు, క్వశ్చన్ పేపర్ లీకేజీలో కీలక పరిణామం. బీహార్, మహారాష్ట్ర, గుజరాత్కు దర్యాప్తు బృందాలు, ఆయా రాష్ట్రాల్లో నమోదైన కేసులపై విచారణ షురూ చేస్తూ ఉన్నాయట సిబిఐ బృందాలు. ఇక నీట్ ఎగ్జామ్స్కు 750 మంది గైర్హాజరు, మొత్తం 1563 మందిలో పరీక్ష రాసిన వారి సంఖ్య 813 మందే. ఏంటి అంటే మిగతా వాళ్ళంతా తూతూ మంత్రం వ్యవహారం అన్నట్టు. ఇక కేసీఆర్తో నాకు పంచాయతీ లేదు, ఆయన విధానాలపైనే నా పోరాటం. ఉద్యమకారుడుగా ఆ క్షణానికి ఆయన సక్సెస్, పాలకుడిగా మాత్రం పూర్తిగా విఫలం. స్వీయ విమర్శ చేసుకోకనే ఓటమి పాలైండు. కేసీఆర్ పాలసీలతో చాలామంది జీవితాలు నాశనమైనాయి. సొంత విధానాలే ఆయన చాపాలుగా మారే. ఎమ్మెల్సీ అయినా నా ప్రశ్నలు ఆగవు. పట్టభద్రుల గొంతుగ్గా పనిచేస్తా, పనితీరు సరిగా లేనప్పుడు రీకాల్. మండలిలో ప్రైవేట్ బిల్లు పెడుతున్న ఆ దిశ ఇంటర్వ్యూలో తీన్మార్ మల్లన్న, ఇక్కడ ఈ ఏంది ప్రైవేట్ బిల్లు రీకాల్ అయిందని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వివిధ రాష్ట్రాల్లో, ఈ ఛత్తీస్గఢ్లో కూడా, ఛత్తీస్గఢ్, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఈ రాజస్థాన్, ఆ తర్వాత బీహార్, ఈ చోట్ల లోకల్ బాడీస్లో రీకాల్ సిస్టమ్ని తీసుకొచ్చారు. కాకపోతే అక్కడ ప్రజలకు అవగాహన లేదు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా లోకల్ బాడీస్లో రీకాల్ చేసేటువంటి, అంటే సర్పంచ్ పని సరిగా లేకపోతే సర్పంచ్ని రీకాల్ చేసే హక్కు ప్రజలకు ఉండాలి, లేదా ఎంపీటీసీ అయితే ఎంపీటీసీని రీకాల్ చేసే హక్కు ప్రజలకు ఉండాలనేది ఈ బిల్లు ఉద్దేశం. ఇది ఇతర దేశాల్లో ఫుల్ సక్సెస్గా ఉంటుంది. స్విట్జర్లాండ్ దేశాల్లో చాలా పకడ్బందీగా అమలవుతుంది. అయితే ఇక్కడ మన ప్రజాస్వామ్యానికి ఇది చాలా అవసరం. ఇది ప్రజలకు జవాబుదారీతనాన్ని మరింత మెరుగుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. నాయకులు కూడా అవినీతికి పాల్పడడానికి
భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ఈ ప్రైవేట్ బిల్ ఎట్లా పెడతారంటే, ఒక సభ్యుడిగా ప్రైవేట్ బిల్ ని మూవ్ చేయొచ్చు, సభ ఆమోదిస్తే ముందుకు పోతుంది, లేకపోతే లేదు. కానీ దానిపైన అవగాహన మాత్రం కలుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా నేను గతంలో ఒక ఇంటర్వ్యూలో అడగడం జరిగింది రైట్ టు రికాల్ సంబంధించి. ఆయన కూడా పూర్తి స్థాయిలో నేను అవగాహన చేసుకున్న తర్వాత మాట్లాడతాను చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం ద్వారానే ఈ అసలైనటువంటి చట్టం పెట్టించడానికి నా వంతు ప్రయత్నం చేస్తా, దీనిపైన అవగాహన కల్పించడం కోసం ఈ మండల్లో ప్రైవేట్ బిల్లు పెట్టేటువంటి ఆలోచన చేస్తాము. ఇప్పటికే బిల్లు డ్రాఫ్ట్ అంతా మేము రెడీ చేసుకొని ఉన్నాం. దీనిపైన చర్చనైతే జరుగుతుంది, మంచి అందరికి అవగాహన అయితే వస్తుంది బరాబర్. ఇక ప్రజ్వల్ రేవన్న సోదరుడు ఆ సూరజ్ రేవన్న అరెస్ట్ లైంగిక దాడి చేశాడని పార్టీ పురుష కార్యకర్త ఫిర్యాదు చేసినట్ట, బాధితుడిని ఆసుపత్రికి తరలించిన వైద్య పరీక్షలంట, ఒంటిపై గాయాలు ఉన్నట్లు గుర్తింపట. ఇది ప్రత్యక్ష పోరాటాలకు బీఆర్ఎస్ దూరం, మీడియా ప్రకటనలు సమావేశాలకే పరిమితం, ట్విట్టర్ లో స్టేట్మెంట్లు విమర్శల వరకే, రాష్ట్ర విద్యార్థుల కోసం 32 మెడికల్ కాలేజీలు అంటూ గొప్పలు, నీట్ పేపర్ లీకేజీపై మాత్రం రోడ్డెక్కని గులాబీ సైన్యం, బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గతంలో 9 రోజుల పాటు నిరసనలు, ప్రస్తుతం బొగ్గు గన్ల వేలంపై నో యాక్షన్, పెద్దపల్లి చిన్నారి ఘటనపైన మౌనం, పోరాడి రాష్ట్రాన్ని సాధించామంటూ ఉపన్యాసాలు, ఫైట్ చేయాల్సిన సమయంలో మాత్రం సైలెంట్, పార్టీ పెద్దల తీరుపై క్యాడర్లో చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా ఏమనే పరిస్థితులు లేడు కేసీఆర్. ఇప్పుడు నీట్ పరీక్షను అట్టేట్లా అనేటువంటి పరిస్థితి, రోడ్డెక్కే పరిస్థితి లేదు, ఎందుకంటే అలా బిడ్డాడుందిగా. పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, రాష్ట్ర అస్తిత్వం తమ పార్టీతోనే సాధ్యమని టైం దొరికినప్పుడల్లా ఉపన్యాసాలు ఇచ్చే బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రత్యక్ష పోరాటాలకు దూరంగా ఉంటున్నదనే విమర్శ ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పార్టీ నేతలు కేవలం మీడియా ప్రకటనలు, ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలు చేయాల్సిన సమయంలో పార్టీ పెద్దలు సైలెంట్గా ఉండడం క్యాడర్లో చర్చకు దారితీస్తుంది. ఇక నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ విషయంలో కాంగ్రెస్ ఆ పార్టీ అనుబంధ సంఘాలు, వామపక్ష సంఘాల పార్టీల అనుబంధ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. మరోవైపు బొగ్గన్ల వేలం విషయంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పెద్దపల్లి బాలికపై లైంగిక దాడి, హత్యా ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. వీటిపై పోరాడేందుకు అన్ని అవకాశాలు లభించినా బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటాలకు, ఇంకా ప్రత్యక్ష పోరాటం ఎక్కడది, అయిపోయి కాలిరిపోయి ఇంట్లో బాగున్నది బీఆర్ఎస్. కాంగ్రెస్ లోకి సంజయ్ కుమార్, సీఎం రేవంత్ సమక్షంలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కు మరో దెబ్బ. హస్తినకు సీఎం మంత్రులు, రాష్ట్ర అవసరాలపై కేంద్ర మంత్రులతో భేటీలు, కాంగ్రెస్ ఎంపీలు ప్రమాణ స్వీకారానికి హాజరు, విభజన చట్టం అంశాలపై కొత్త ఎంపీలకు గైడ్ లైన్స్ ఇవ్వబోతా ఉన్నారట. గులాబీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగిలిందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇదే దిశలో. ఇక వన మహోత్సవంగా హరితహారం, పేరు మార్పునకు సర్కార్ సిద్ధంగా ఉందట. ఇక పార్టీ చీఫ్ గా దమ్మున్నోడు కావాలి, గల్లీలో కొట్లాడేవారు కాదు. 5 సీఎంలతో ఫైట్ చేసిన చరిత్ర నాది, అవసరమైతే కుంభస్థలాన్ని కొట్టాలి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఢిల్లీకి బీజేపీ ఎంపీలు నేడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. ఇతరులకు అరే భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం, 2038 జూలై 12 భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఉందట, ప్రమాదం జరిగేందుకు 72% అవకాశం ఉందట, దాని నియంత్రణకు మేము సిద్ధంగా లేకపోవచ్చని చెప్పేసి నాసానే అంటుంది. అరే చాలా డేంజర్ ఉన్నది. అప్పుడు స్కైలాబ్ పడదు అన్నారుగా 1979లో. 79లో స్కైలాబ్ పడితే దాన్ని ఏదో దారి మళ్లించి సముద్రం వైపు పోయేట చేసిరని చెప్పారు కదా. అయితే ఇప్పుడు అటువంటిదే వస్తా ఉందట. స్కైలాబ్ అంటే స్కై ల్యాబ్, ల్యాబ్ అంటే ఇక అది ఉంది కదా స్పేస్ స్టేషన్ లాంటిది, దాని గురించి చెప్పినట్టు. అయితే ఇది ఒకటి శకలం అంటే గ్రహశకలం అంటే పెద్ద భూమి తునుక, భూమి తునుక ఉరుకొచ్చి భూమిని ఢీకొట్టబోతా ఉందట. అది 2038 జూలై 12 తారీఖు నాడు భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఉందట. ప్రమాదం జరిగేందుకు 72% అవకాశం ఉందట. ప్రమాదం జరిగేందుకు 72% అవకాశం ఉంది, దాని నియంత్రణకు మేము సిద్ధంగా లేకపోవచ్చు అని చెప్పి నాసా చెప్తా ఉన్నది. అది ఏ రోజు వరకు ఇడికి చేరుతుంది అనేది కూడా లెక్కలేసి చెప్తాం. అంతరిక్ష పరిశోధన అది అంతర్జాతీయ మళ్ళీ నాసా, ఇక నాసా నుంచి కాకపోతే వెళ్తుంది కాబట్టి. ఇక టీ న్యూస్, నమస్తే తెలంగాణకు లీగల్ నోటీసులు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సైతం ఫ్లై యాష్ ఆరోపణలపై మంత్రి పొన్నం సీరియస్, బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్ గా వజిరాజు, పార్టీ విప్ గా దామోదరరావు నియామకం. ఇతరులకు ట్రైన్ టికెట్ బుక్ చేస్తే జైలుకేనట. ఐఆర్సిటీసీలో వ్యక్తిగత ఐడితో జరిమానాతో పాటు తీవ్ర పరిణామాలు ఉంటాయంట. రైల్వే మంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేసింది. సీఎం అంటే కటింగ్ మాస్టరా, ఆ పథకాల్లో లబ్ధిదారుల కోత పెట్టడమే లక్ష్యమా, సీఎం అనే పదానికి ఇదే సరికొత్త నిర్వచనమా, రుణమాఫీకి కొర్రీలు పెడితే ఊరుకో బూమ్, ప్రచారంలో అందరికీ అన్ని అన్నారు, ఇప్పుడు కొందరికే కొన్ని అంటున్నారు. ట్విట్టర్ వేదికగా
కేటీ రామారావు ఫైర్ అవుతారు. ఏమంటుండట మన ఆయనకి 400 ఎకరాలు ఉంటే దానికి రైతు బంధు ఇవ్వాలంటుండు, పెట్రోల్ బంకులకు అట్లా అంటుండు. మన ఆయన చేసినట్టు శ్రీలంకలో చేయాలి కదా, చేస్తలేరు ఎందుకు, ఎట్లా చేస్తలేరు, ఎందుకు పైసలు ఇస్తలేరు అంటుండు, బలిసిన వాళ్ళకి పైసలు ఎందుకు ఇవ్వాలంటుండు. మార్కెట్ వాల్యూ రివిజన్ పై కన్ఫ్యూజన్, రెండు శాఖలకు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతుల్లో అగ్రికల్చర్ ల్యాండ్స్, వాటి వాల్యూ రివిజన్ రెస్పాన్సిబిలిటీ సబ్ రిజిస్ట్రార్లకు తమపై భారమే అంటున్న స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ, చట్టవిరుద్ధంగా ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్లు, ఈ డేటాతో ఆటోమేటిక్ మ్యూటేషన్ కష్టం, ఒకే భూమిపై రెండు శాఖల్లో వేర్వేరు క్లాసిఫికేషన్లు, ఇలాగే కొనసాగితే మరిన్ని వివాదాలు తలెత్తే అవకాశం ఉందట. వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా పోచారం, త్వరలో నియామకానికి సర్కార్ కసరత్తు, కేబినెట్ హోదాతో కూడిన బాధ్యత అప్పగింత, కాంగ్రెస్ లో చేరిన టైంలోనే సూత్రప్రాయ డిసిషన్, సముచిత గౌరవం కల్పిస్తామని సీఎం ప్రకటించండు. గతంలోనే పదవుల కోసం కాంగ్రెస్ లో చేరలేదు, నా పొలిటికల్ లైఫ్ ఆ పార్టీతోనే ప్రారంభమైంది, సెగ్మెంట్ అభివృద్ధి కోసమే పార్టీ మారాను, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. పుష్పక్ విమానం ప్రయోగం సక్సెస్, వరుసగా 3వ సారి విజయవంతమైంది. మరో ఘనత సాధించిన ఇస్రో, రీయూజబుల్ లాంచ్ వెహికల్ తయారీ చరిత్రలో మైలురాయి. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఆదాబు సరి వస్తలేదు, అది అంటే రైట్ ఓన్లీ నిన్నటి పేపర్ వస్తుంది. రైట్ ఓకే, నెక్స్ట్ ఈనాడు చూద్దాం. అమెరికాలో కాల్పులు, బాపట్ల జిల్లా యువకుడు మృతి చెందిండు. రైట్, కాంగ్రెస్ లోకి జగిత్యాల బరాసా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ అంటూ ఈనాడులో వార్త. ఇప్పటి వరకు అస్తంగుటికి 5 బరాసా ఎమ్మెల్యేలు చేరారంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక దర్యాప్తు ముమ్మరం, నీట్ యూజీ అవకతవకలపై బీహార్ గుజరాత్లకు సిబిఐ బృందాలు, కుట్రా మోసంపై ఎఫ్ఐఆర్, 18కి చేరిన అరెస్టులు, మహారాష్ట్రలో ఇద్దరిని విచారించిన ఏటీఎస్, వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ అవకతవకలపై సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేంద్ర విద్యాశాఖ సూచనల మేరకు నీట్లో అక్రమాలపై సిబిఐ పూర్తి స్థాయిలో విచారణ జరపబోతుందంటూ ఒక వార్త. ఇక వైద్య విద్యార్థులకు విషమ పరీక్ష, బోర్డు తీరుతో గాడి తప్పిన వ్యవస్థ, నీట్ పీజీకి 7 తేదీలు చివరికి వాయిదా, కొన్ని గంటల ముందు ప్రకటనతో తీవ్ర నష్టం, అభ్యర్థులకు ఇక్కట్లు. ఇక ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్, మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించే అవకాశం, పేదింటి పిల్లలకు న్యాయమైన విద్య, సమీకృత గురుకుల పాఠశాల నమూనాలు సిద్ధం, సీఎం రేవంత్ కు అందజేసిన ఆర్కిటెక్టులు. కొత్త లోక్సభ కొలువు తీరుతున్న వేళ 140 కోట్ల మంది భారతీయులు ప్రతిరూపంగా వారి ఆశలు ఆకాంక్షలను మోసుకుంటూ 18వ లోక్సభ నేడు కొలువు తీరబోతుంది. 1952 నుంచి నేటి దాకా ప్రతి లోక్సభ ఎన్నిక వైవిధ్యమే, మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమని, పరిణితి చెందిన ప్రజాస్వామ్యమని నిరూపిస్తూ వస్తున్నారు భారతీయులు. ఇక నెహ్రూను 3 ఆదరించిన, ఆమోదించిన, ఇందిరనే అట్టడుగు నెట్టేసిన, ఆకాశానికి ఎత్తిన రాజీవ్ను 5 విపక్షంలో కూర్చోబెట్టిన, సంకీర్ణాలను భరించిన, మోదీని 10 మెచ్చి 3వ సంకీర్ణంలో బిగించిన ప్రతి లోక్సభ సగటు భారతీయ ఓటర్ పరిమితికి ప్రతీక. 18వ లోక్సభలో కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటిదాకా జరిగిన లోక్సభ ఎన్నికల విషయాలపై సమగ్ర విశ్లేషణ ఉందట, దాన్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సామాన్యుడి ఇంగితం ప్రజాస్వామ్య సంతకం అంటూ ఏ పేజీలో లోపలి పేజీలో రామోజీరావు గారు చంపారు, ఈ పేజీ లోపలి ఆడుందని ఇక కష్టమే పైన ఉండాలి. పాపం కేసీఆర్ ఆ చెట్టు కింద కృషి చేసుకొని కూర్చొని ఇష్టోళ్ళని పోయేటోళ్ళని వాళ్ళనే రెడ్డు తిను అది తిని ఇది అంటున్నాడు అంటాడు. అగ్రరాజ్యంలో కొలువుల సంక్షోభం, ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు, ఐటీ రంగంలోనే సమస్య తీవ్రం, ఎక్కడ ఉండలేక వెనక్కి రాలేక సతమతమవుతురంట, మరికొన్నాళ్ళు ఇదే పరిస్థితి ఉంటుందన్న కన్సల్టెంట్లు. ఇక పేదింటి పిల్లలకు నాణ్యమైన విద్య, సమీకృత గురుకుల పాఠశాల నమూనాలు సిద్ధం, సీఎం రేవంత్ కు అందజేసిన ఆర్కిటెక్టులు అంటూ ఒక వార్త చూస్తాం. లోపల పేజీ మనకి ఇప్పుడు దొరకదు, కానీ దాన్ని సపరేట్ గా చేసి మేడం ఓపెన్ చేయి. రేవంత్ సిఫార్సులకు ఢిల్లీలో బ్రేక్, నామినేటెడ్ పోస్టులపై అధిష్టానం చెక్కు పెట్టిందట, రాష్ట్ర ఇన్ఛార్జ్తో కలిసి నామినేటెడ్ జాబితా రూపొందించాలని ఆదేశాలు, పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసి 3 వారాలైనా వెలువడని ఉత్తర్వులు, ఇప్పటికే రేవంత్పై మంత్రుల కుతకుత, అధినాయకత్వంతో టచ్లో పలువురు, క్యాబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపికలు అధిష్టానం మార్క్ కనిపిస్తుందా, కాంగ్రెస్లో ఆసక్తికర పరిణామాలు, ఓ దిక్కు మన బీఆర్ఎస్లకి గుడగో చూడవో ఇక్కని పోతుంటే ఆ వార్త లేదు, ఈ కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతుందనో వార్త.
ఇక రమణ్ సింగ్ కు నోటీసులు ఇవ్వాలి, కేంద్ర మంత్రులు అధికారుల వివరణ తీసుకోవాలి, 6,000 కోట్ల నష్టమని పత్రికలు ఎట్లా రాసినాయి వాటిని కూడా విచారణకు పిలిస్తే సమగ్రంగా ఉంటుంది. కమిషన్ ఏర్పాటును బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది. విద్యుత్ వ్యవహారంలో నిజాలు తేలాల్సిందే. జస్టిస్ నరసింహారెడ్డికి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సూచన, కమిషన్ కు అన్ని విషయాలు వెల్లడిస్తామని స్పష్టీకరణ. మీ కేసీఆర్ నువ్వు అక్కర్నే లేదా, నీకు అర్హత లేదని కమిషన్ చైర్మన్ అంటాడు, మీరేమో రమణ్ సింగ్ కు ఏది ఛత్తీస్గఢ్ అప్పటి ముఖ్యమంత్రి ఆయనకు నోటీసులు ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నారు. పల్లెల్లో బిందే సేద్యం, వర్షాల కోసం రైతులు ఎదురు చూపులు, చినుకు లేక ముందుకు సాగని సాగు, 16 జిల్లాల్లో లోటు వర్షపాతం, వర్షాధార పంటల సాగుపై తీవ్ర ప్రభావం, జూన్ లో కురవాల్సిన వాన మే నెలలోనే, ఆశించిన వర్షాలు లేక అన్నదాతల్లో ఆందోళన మొదలైపోయిందట. కాంగ్రెస్ పార్టీ వచ్చి వాన వద్దు వద్దు అని చెప్పి, ఈ ఆందోళన కేసీఆర్ కూడా ఉండాలి కదా, ఆయన కూడా రైతులే కదా, రైతులు మంచిగా ఉండాలి. జగదీశ్ రెడ్డికి విచారణ కమిషన్ నోటీసు, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచనట. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో జైలు పోతావు? నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పిసిసిపై అధిష్టానంతో చర్చలు, రగులుతున్న నిరుద్యోగులు నేటి నుంచి ఓయిలో నిరాహారదీక్షలు, హామీలు మరిచిన కాంగ్రెస్ పై నిప్పులట, డిమాండ్ల సాధారణ పిడికిలెత్తి, కనీసం గిన్నెనన్న పాల్గొని రాదు కేసీఆర్, గిన్నెనన్న వచ్చి కూసో. నేటి నుంచి జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె, పోస్టింగ్స్ ఇస్తారా ఇవ్వరా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సొసైటీలకు ఇచ్చిన వివిధ క్యాడర్ పోస్టుల జాబితాలో పలువురు అనర్హులు, ఫీమేల్ అభ్యర్థుల స్థానంలో మేల్ అభ్యర్థులు ఎంపిక, అనర్హులకు లైబ్రేరియన్ పోస్టులు కేటాయింపై ఆగ్రహం, సొసైటీల కేటాయించి చేతులు దులుపుకున్న కొన్న ట్రిబ్బు, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పకడ్బందీగా చేపట్టాలని డిమాండ్ అట. కేజీవీబీలో విద్యార్థిని ఆత్మహత్య, జనగామ జిల్లాలో విషాదం, 200 ఎకరాల్లో ఏఐసిటీ, ఔటర్ పక్కన భూముల గుర్తింపు, గ్లోబల్ ఏఐ సమ్మిట్ కు ముందే శంకుస్థాపన ప్రణాళికలు, దీనికి కేసీఆర్ జీవం పోసిన చెప్పనుంటి. నేడు దివ్యాంగ అభ్యర్థుల రిజల్ట్, ఎట్టకేలకు తేదీ ప్రకటించిన ట్రిప్, నమస్తే తెలంగాణ కథనానికి స్పందన, ఈ పేపర్ చదువుతారు, మేమే చెడిపోయి జనానికి ఏమవుతుందని చెప్తాను పెడతాం. కానీ నీట్ అక్రమాలపై సిబిఐ, బీసీలకు మండి చేయే 43% రిజర్వేషన్లు కష్టమే, బీసీ డిక్లరేషన్ కు బ్రేక్ పడినట్టేనా, సాధ్యం కాదని చెప్పిన బీసీ కమిషన్, స్థానిక ఎన్నికలపై సందిగ్ధంలో సర్కార్, కోటాపై లక్ష్మణ్ రేఖల సుప్రీంకోర్టు తీర్పు, ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ, దాటవేత ధోరణిలోనే రేవంత్ ప్రభుత్వం అంటూ ఒక వార్త. బీసీలకు రిజర్వేషన్ తగ్గించిందే ఈ దుర్మార్గుడు, స్థానిక సంస్థ. అన్ని ఫోన్లకు ఒకే చార్జర్, కేంద్రం కొత్త నిబంధన, వచ్చే ఏడాది నుంచి అమలట. సెల్ ఫోన్ చార్జర్ కి 100 రోజులు ఆయా పాపం కవితలకు పోయి, 100 డేస్ వార్తనన్న ఉండదా, ఉన్నవా బిడ్డ, ఉన్నవా బిడ్డ, తిన్నవా బిడ్డ, 100 డేస్ వార్తనన్న.